epoojastore.in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి కూడా 6 సంవత్సరాల పాటు మంచి రాజయోగం అనేది కలుగుతుంది. దశమంలోకి శని వస్తాడు. దశమంలో పాపకరం ఉండటం అనేది చాలా గొప్ప యోగం. ఈ 3 నెలలు పోయిన తర్వాత సుమారుగా శని ధనుసు రాశిలోకి వస్తే మీనం వశాత్తు శని దశమ స్థానంలో ఉంటాడు, అంటే వృత్తి స్థానంలో. అంటే మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో, మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో, మీ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, మీరు మానసికంగా శారీరకంగా దీనికోసమైతే శ్రమించారో, మీ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం తప్పకుండా దక్కుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. దశమ కేంద్రంలో శని ఉన్న కాడ చేత దాన ధర్మాలు చేస్తారు. ఆ శక్తి ఆయనే ఇస్తాడు. ఆర్థిక పరమైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురైనటువంటి సమస్యలు కూడా పటాపచ్చలు అవుతాయి. ఆ రకమైన మంచి రోజులు రాబోతున్నాయి. ఈ వారం సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి, ఆర్థిక పరమైన విషయాలు కానివ్వండి, గ్రీన్ కార్డు సంబంధ విషయాలు కానివ్వండి, వైద్య విద్య సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నీ కూడా సానుకూల పడతాయి, మంచి ఫలితాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఏమీ అందులో సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను శ్రమించి కష్టపడి మంచి ఫలితాలు సాధించుకోవడానికి 6 సంవత్సరాల పాటు మీనరాశి వారికి ఒక గొప్ప యోగం రాబోతోంది. నేను 3 నెలలు ముందుగానే చెప్తున్నాను, ఎక్కడ బద్ధకానికి తావు ఇవ్వకండి, ఏ పని వాయిదా వేయకండి. మంచి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ముందే చేసేయండి. సానుకూలమైన మంచి ఫలితాలు వస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వాళ్ళ సలహాల కోసం ఆధారపడవద్దు. జ్యోతిషాస్త్రం నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా ఇంతవరకు కష్టపడి ఫలితం రానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వారం మంచి ఫలితాలు వస్తాయి. ఈ మీనరాశి వారు మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేస్తే శని మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ఈ శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయిస్తే సమస్యలన్నీ తీరిపోతాయా అని మీరు అడగచ్చు. దానికి నేను గ్యారంటీ ఇవ్వలేదు. శాస్త్ర గ్రంథాల్లో ఏదైతే చెప్పారో అది మాత్రమే నేను చెప్తున్నాను. అంతేగాని 100కి 100 పాళ్ళు ఇది జరుగుతుంది అని చెప్పే శక్తి ఆ భగవంతుడి తప్ప ఎవరికీ లేదు. మరి ఎవరికైనా ఉందేమో నాకు తెలియదు, నాకైతే మాత్రం ఆ శక్తి లేదు. నేను ఒక మంచి సూచన నిజాయితీపరంగా మీకు తెలియజేసేవాడిని తప్ప మీ కర్మకి నేను బాధ్యుడు కాను. భగవంతుడే అన్నిటికీ బాధ్యుడు. ఈ మీనరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణికంగా సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.